హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ టుడే వీడియోలో మనం జూన్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ క్విజ్ పార్ట్ టూ వీడియోనే చూద్దాం యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ హైక్డ్ ద కస్టమ్స్ డ్యూటీ అండ్ బ్యాంబూ ఇంపోర్ట్స్ ఫ్రమ్ టెన్ పర్సెంట్ టు డాష్ పర్సంటేజ్ వెదురు దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం పది శాతం నుండి ఎంత శాతానికి పెంచింది ఓకే ఆన్సర్ వచ్చి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పది శాతం నుండి ఇరవై ఐదు శాతానికి పెంచడం జరిగింది ఇంపేస్ పార్ట్నర్స్ విత్ విచ్ కంపెనీ టు ఎనేబుల్ ద కాంటాక్ట్లెస్ ఏటీఎం విత్డ్రాల్స్ ఇన్ ఇండియా భారతదేశంలో కాంటాక్ట్లెస్ ఏటీఎం ప్రారంభించడానికి అంటే ఏటీఎంని టచ్ చేయకుండానే మనం మనీ విత్ డ్రా చేసుకునే ఫెసిలిటీని కల్పించడానికి ఎంపేస్ అనే కంపెనీ ఏ కంపెనీని భాగస్వామిగా చేసుకుంది ఆన్సర్ మాస్టర్ కార్డ్ హౌ మచ్ అమౌంట్ ఎలకేటెడ్ టు స్టేట్ గవర్నమెంట్స్ అండర్ ద పర్ డ్రాప్ మోర్ క్రాప్ కాంపొనెంట్ ఆఫ్ ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన ఫర్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరానికి గాను ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన యొక్క పర్ డ్రాప్ మోర్ డ్రాప్ భాగం కింద రాష్ట్ర ప్రభుత్వాలకి ఎంత మొత్తం కేటాయించబడింది ఆన్సర్ వచ్చి ఫోర్ థౌజండ్ క్రోర్ నాలుగు వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది విచ్ కంపెనీ ఆమ్ బైస్ ద ఎడిషనల్ సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ స్టే కింద రాబీ యాక్సిటా ఫ్రమ్ ఎన్టీటీ డొకోమో ఏ కంపెనీ ఆమ్ అనేది మనకి ఎన్టీటీ డొకోమో నుండి రాబీ యాక్సియాటా కంపెనీలో అదనంగా ఆరు పాయింట్ మూడు శాతం వాటాను కొనుగోలు చేసింది ఆన్సర్ వచ్చి భారతీయ ఎయిర్టెల్ కంపెనీ భారతీయ ఎయిర్టెల్ యొక్క ఆమ్ కంపెనీ ద్వారా అంటే దాని యొక్క సబ్సిడీ కంపెనీ ద్వారా ఎన్టీటీ డొకోమో దగ్గర నుండి మనకి రాబీ యాక్సియాటా ఇది బంగ్లాదేశ్కి సంబంధించిన టెలికామ్ కంపెనీ ఈ బంగ్లాదేశ్ యొక్క టెలికామ్ కంపెనీలో మనకి వాటాని ఇండైరెక్ట్గా మనకి ఎన్టీటి డొకోమో దగ్గర నుండి ఆరు పాయింట్ మూడు శాతం వాటాకు కొనుగోలు చేయడం జరిగింది విచ్ స్టేట్ గవర్నమెంట్ గివ్స్ ద కరోనా వారియర్ స్టేటస్ టు దివ్యాంగ్ అంగన్వాడీ వర్కర్స్ దివ్యాంగ్ అంగన్వాడీ కార్మికులకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కరోనా యోధులు కరోనా వారియర్స్ హోదాను ఇచ్చింది ఆన్సర్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ స్టేట్ గెట్స్ ద హౌ మచ్ అమౌంట్ ఫ్రమ్ ద సెంటర్ అండర్ ద జల జీవన్ మిషన్ జల జీవన్ మిషన్ కింద మధ్యప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుండి ఎంత మొత్తం లభిస్తుంది ఆన్సర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ క్రోర్ వెయ్యి రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు మనకి పన్నెండు వందల ఎనభై కోట్ల మనకి కేటాయించడం జరిగింది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి జార్ఖండ్ గెట్స్ హౌ మచ్ అమౌంట్ ఫ్రమ్ సెంటర్ అండర్ ద జల జీవన్ మిషన్ జార్ఖండ్ జల జీవన్ మిషన్ కింద కేంద్రం నుండి ఎంత అమౌంట్ పొందుతుంది ఆన్సర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ క్రోర్ రూపీస్ ఐదు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలని మనకి జార్ఖండ్ రాష్ట్రానికి జలజీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది విచ్ స్టేట్ టాప్స్ ఇన్ ద ఎఫ్ఎస్ఎస్ఏఐ రిలీజియస్ స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ ఫర్ ద టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఇన్ లార్జ్ స్టేట్ కేటగిరీ రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి గాను ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఆహార భద్రత సూచికలో పెద్ద రాష్ట్రాల విభాగాల్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది ఆన్సర్ గుజరాత్ బిగ్ స్టేట్స్ క్యారటరీలో గుజరాత్ టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది విచ్ యూనియన్ టెరిటరీ టాప్స్ ఇన్ ద ఎఫ్ఎస్ఎస్ఏ రిలీజియస్ స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ ఫర్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి గాను ఎఫ్ఎస్ఎస్ఏ రాష్ట్ర ఆహార భద్రతా సూచికలో ఏ కేంద్రపాలిత ప్రాంతం అగ్రస్థానంలో నిలిచింది ఓకే ఆన్సర్ చండీగఢ్ బిగ్ స్టేట్ కేటగిరీలో గుజరాత్ అలాగే కేంద్రపాలిత ప్రాంతాల కేటగిరీలో మనకి చండీగఢ్ టాప్ ప్లేస్లో నిలవడం జరిగాయి హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ అ సీనియర్ డైరెక్టర్ ఫర్ గూగుల్ క్లౌడ్ ఇన్ ఇండియా భారతదేశంలో గూగుల్ క్లౌడ్ కోసం సీనియర్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ అనిల్ వల్లూరి ద ఫార్టీ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ వాజ్ షేడ్ బై ద విచ్ మినిస్టర్ నలభై ఓవ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్ సమావేశానికి ఏ మంత్రి అధ్యక్షత వహించారు ఆన్సర్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ ఫార్టీయత్ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్కి చైర్పర్సన్గా వ్యవహరించడం జరిగింది బాలశ్రామిక్ యోజన బాలశ్రామిక్ విద్యా యోజన స్కీమ్ లాంచ్డ్ బై విచ్ స్టేట్ గవర్నమెంట్ మనకి బాలశ్రామిక విద్యా యోజన పథకం ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ఆన్సర్ ఉత్తరప్రదేశ్ స్టేట్ టు ఎడ్యుకేట్ ద చైల్డ్ లేబర్స్ ఇన్ ద స్టేట్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చైల్డ్ లేబర్స్కి మనకి ఈ ఎడ్యుకేషన్ చేయడం కల్పించడం కోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఈ బాలశ్రామిక విద్యా యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఉత్తరాఖండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఓపెన్ ద ఫస్ట్ బయోడైవర్సిటీ పార్క్ ఇన్ విచ్ ప్లేస్ ఉత్తరాఖండ్ అటవీ శాఖ మొట్టమొదటి జీవ వైవిధ్య పార్కును ఎక్కడ ప్రారంభించింది ఆన్సర్ హల్ద్వానీ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ టూ థౌజండ్ ట్వంటీ విన్నర్ ప్రపంచ ఆహార బహుమతి రెండు వేల ఇరవై విజేత ఎవరు ఆన్సర్ రతన్ లాల్ మనకి ఇండియన్ అమెరికన్ సైంటిస్ట్ రతన్ లాల్ వచ్చి విచ్ స్టేట్ లాంచ్డ్ ద పంచావతి యోజన స్కీమ్ ఫర్ సీనియర్ సిటిజన్స్ సీనియర్ సిటిజన్ల కోసం పంచావతి యోజన పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్ విచ్ యూనివర్సిటీ టాప్స్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ టూ థౌజండ్ వన్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ రెండు వేల ఇరవై ఒకటి జాబితాలో ఏ విశ్వవిద్యాలయం అగ్రస్థానంలో ఉంది ఓకే ఆన్సర్ వచ్చి మసాజుడ్ సెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఓకే టాప్ ప్లేస్లో వరల్డ్ వైడ్గా నిలవడం జరిగింది ఇండియాలో చూసుకుంటే ఐఐటి ముంబై వచ్చి మనకి ఇండియాలో టాప్గా నిలవడం జరిగింది హూ ఈజ్ అపాయింటెడ్ అస్ ద కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ చీఫ్ రిస్క్ ఆఫీసర్ సిఆర్ఓ కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ యొక్క చీఫ్ రిస్క్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఎస్ రమేష్ విచ్ కంట్రీ డిక్లర్స్ ఇట్ సెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ కరోనా వైరస్ ఆన్సర్ వచ్చి న్యూజిలాండ్ ట్వంటీ ఎయిట్ డేస్గా మనకి న్యూజిలాండ్లో కేసెస్ రాకపోవడంతో మనకి కరోనా నుండి ఫ్రీగా అయినట్లుగా మనకి న్యూజిలాండ్ ప్రకటించడం జరిగింది విచ్ స్టేట్ సైన్స్ ద మెమోఫ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద బాండర్ రోడ్ ఆర్గనైజేషన్ టు ఎన్ష్యూర్ ద వెల్ఫేర్ ఆఫ్ వర్కర్స్ కార్మికుల సంక్షేమం కోసం బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ బీఆర్ఓతో ఏ రాష్ట్రం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సర్ జార్ఖండ్ స్టేట్ జార్ఖండ్ స్టేట్ మనకి ఈ కార్మికులకు వర్క్ అనేది కల్పించడం కోసం బార్డర్ రోడ్ సంస్థ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ బీఆర్ఓతో మనకు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద యూనివర్సల్ శాంపో జూని జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ యాజ్ ఎండి అండ్ సీఈఓ యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఎండి మరియు సీఈఓగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ శరత్ మాథూర్ విచ్ కంపెనీ హ్యాస్ బోన్ ద వరల్డ్ లార్జెస్ట్ సోలార్ కాంట్రాక్ట్ ఫ్రమ్ ద సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి ప్రపంచంలోనే అతిపెద్ద సౌర కాంట్రాక్ట్ను ఏ సంస్థ దక్కించుకుంది ఆన్సర్ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ విచ్ సిటీ టాప్స్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ మెర్సిస్ టూ థౌజండ్ ట్వంటీ కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే మెర్సర్ యొక్క రెండు వేల ఇరవై యొక్క కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే జాబితాలో ఏ నగరం అగ్రస్థానంలో నిలిచింది వరల్డ్ వైడ్గా చూసుకుంటే మనకి హాంకాంగ్ అనేది టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది ఇండియాలో చూసుకుంటే మనకి ముంబై సిటీస్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే సిక్స్టీఎత్ ర్యాంక్లో ఇండియాలో అయితే టాప్ ప్లేస్లో నిలిచింది ఏషియాలో అయితే మనకి నైన్టీన్త్ ర్యాంక్లో నిలవడం జరిగింది విత్ స్టేట్ క్యాబినెట్ గివ్స్ ద స్టేట్ యాంతమ్ స్టేటస్ టు బండే ఉత్కల జనని ఏ రాష్ట్ర క్యాబినెట్ మనకి బండే ఉత్కల జననీకి రాష్ట్ర గీత హోదా రాష్ట్ర గీత హోదాని ఇస్తుంది ఆన్సర్ ఒడిస్సా స్టేట్ విత్ స్టేట్ రీనేమ్స్ ఇట్ ఇన్విరాన్మెంటల్ మినిస్ట్రీ యాజ్ ఇన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ మినిస్ట్రీ ఏ రాష్ట్రం మనకి పర్యాటక మంత్రిత్వ శాఖ పేరును ప పర్యావరణ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖగా పేరు మార్చింది ఆన్సర్ మహారాష్ట్ర విచ్ స్టేట్ ప్రొవైడ్స్ ద అడ్మిషన్ టు యూనివర్సిటీ కాలేజ్ అండ్ హైయర్ హైయర్ సెకండరీ స్కూల్ విల్ బీ ఫ్రీ డ్యూరింగ్ ద కరెంట్ అకాడమిక్ ఇయర్ ప్రస్తుత విద్యా సంవత్సరంలో విశ్వవిద్యాలయాలు కళాశాలలు మరియు ఉన్నత మాధ్యమిక పాఠశాలలు అన్నిట్లోనూ కూడా ప్రవేశాన్ని ఉచితంగా కల్పిస్తున్నట్లుగా ఏ రాష్ట్రం ప్రకటించింది ఆన్సర్ అస్సాం స్టేట్ కోవిడ్ నైన్టీన్ కారణంగా మనకి పేరెంట్స్ ఫీజెస్ అనేవి ఎక్కువ పే చేయలేరని చెప్పి ఈ సంవత్సరం ఒకదానికి కూడా అంటే ఓన్లీ కరెంట్ అకాడమిక్ ఇయర్కి కంప్లీట్గా మనకి స్కూల్ కాలేజెస్లో అడ్మిషన్స్ అనేవి ఇయర్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా చేస్తున్న స్టేట్ ఏది అంటే అస్సాం విచ్ ఐఐటి రీసెర్చెస్ డెవలప్ ద లో కాస్ట్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టెస్ట్ కిట్ ఫర్ కోవిడ్ నైన్టీన్ ఐఐటి పరిశోధకులు కోవిడ్ నైన్టీన్ కోసం తక్కువ ఖర్చుతో మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టెస్ట్ కిట్ను అభివృద్ధి చేసింది ఆన్సర్ ఐఐటి హైదరాబాద్ ఆన్లైన్ వేస్ట్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ లాంచ్డ్ ఇన్ విచ్ స్టేట్ ఆన్లైన్ వ్యర్థ మార్పిడి వేదిక ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ గార్గో ఇంటర్నేషనల్ ప్రౌడ్లీ అపాయింటెడ్ విత్ యాంటర్ యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్ గార్గో ఇంటర్నేషనల్ కంపెనీ ఏ నటుని తన బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది ఆన్సర్ సోను సూద్ హూ విల్ బీ కాన్ఫైడ్ విత్ ద మెడల్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా టూ థౌజండ్ ట్వంటీ మెడల్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా రెండు వేల ఇరవైతో ఎవరు సత్కరించబడ్డారు ఆన్సర్ శోభా శేఖర్ దీప డీప్ సబ్మర్జెన్స్ రెస్క్యూ వెహికల్ డిఎస్ఆర్వి కాంప్లెక్స్ ఇనాగ్రేటెడ్ ఇన్ విచ్ ప్లేస్ డీప్ సబ్మర్జెన్స్ రెస్క్యూ వెహికల్ కాంప్లెక్స్ ఏ ప్రదేశంలో ప్రారంభించబడింది ఆన్సర్ వైజాగ్ हू हाजी अपाइंट ऐस द जड्आफ वसा हाईकर्ट वरीसा हाईकोर्ट न्यायमूर्ति एवर निल्यार आंसर सावित्री रातो हू हाजी अपाइंट ऐस द जम्मू अंड काश्मीर जज़ जम्मू अंड काीर हाईकर्ट न्यायमूर्ति का एवर निल्यार आंसर जावेद इक्बा वाणी मन की जम्मू अंड काश्मीर हाईकर्ट पैध जम्मू अंड జమ్మూ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అలాగే లడాఖ యొక్క యూనియన్ టెరిటరీ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని మనకి రెండు యూనియన్ టెరిటరీగా డివైడ్ చేశారు కదా ఆ రెండు యూనియన్ టెరిటరీస్ కూడా మనకి హైకోర్టు పరిధిలోకి రావడం జరుగుతుంది విచ్ స్టేట్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు గెట్ ద ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఫర్ ద ట్రైబల్ హాస్టల్స్ గిరిజన హాస్టల్కు ఐఎస్ఓ ధృవీకరణ పొందిన మొట్టమొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది ఆన్సర్ ఒడిస్సా వరల్డ్ ఓషియన్ డే టూ థౌజండ్ ట్వంటీ అబ్జర్వడ్ ఆన్ విచ్ డే ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం ఎయిత్ను జరుపుకుంటాం ఆన్సర్ ఎయిత్ జూన్ ఎనిమిదో తారీఖు జూన్ ఫీఫా ర్యాంకింగ్స్ ఇండియా ర్యాంక్ అండ్ టాప్ కంట్రీ ఫీఫా ర్యాంకింగ్లో భారతదేశం యొక్క ర్యాంక్ మరియు అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది ఆన్సర్ భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి వన్ నాట్ ఎయిట్ ప్లేస్ బెల్జియం వచ్చి టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది సో రెండూ కూడా మనకి ప్రీవియస్తో కంపేర్ చేస్తే చేంజ్ అవ్వలేదు సేమ్ అదే పొజిషన్లో ఉన్నాయి విచ్ స్టేట్ లాంచెస్ మాస్క్ డిస్పోజబుల్ స్మార్ట్ బెన్ అండ్ యు లైట్ బేస్డ్ డిస్ఇన్ఫెక్షన్ డివైస్ మాస్క్ డిస్పోజబుల్ స్మార్ట్ బెన్ అలాగే యువీ లైట్ బేస్డ్ క్రిమ్ సంహారక పరికరాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ఆన్సర్ కేరళలోని కేరళ స్టార్టప్ కంపెనీ దీన్ని ప్రారంభించడం జరిగింది వరల్డ్ డే ఎగెన్స్ట్ చైల్డ్ లేబర్ అబ్జర్డ్ ఆన్ బిచ్ డే బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాం ఆన్సర్ ట్వెల్త్ జూన్ అండర్ జగనన్న చేదోడు స్కీమ్ హౌ మచ్ అసిస్టెన్స్ విల్ బి ప్రొవైడెడ్ జగనన్న చేదోడు పథకం కింద ఎంత మొత్తం ఆర్థిక సహాయం అందజేస్తారు కింద నాలుగు ఆప్షన్లో ఆన్సర్ ఉంది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఓకే ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ ఏ దీని ఒక్కదానికి ఆప్షన్స్ ఎందుకు ఇచ్చాను అంటే ఈరోజు టెలిగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరినంటే టెలిగ్రామ్లో దీనికి సంబంధించి క్విజ్ క్వశ్చన్ పోస్ట్ చేయడం జరిగింది కదా సో చాలామంది మెజార్టీ మనకి ఆప్షన్ బీని ఆన్సర్ కింద ఎంచుకున్నారు దీనికి రెండు రీజన్స్ ఉన్నాయి ఒకటి జగన్ అన్న చేతోడు అలాగే జగన్ అన్న చేయుత రెండు కూడా డిఫరెంట్ స్కీమ్స్ మనకి పేర్లు కొంచెం సిమిలర్గా ఉండడం వల్ల చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు జగనన్న చేదోడు పథకం వేరు చేయుతో వేరు జగనన్న చేయుతో పథకం చూసుకున్నట్లయితే దానికి మనకి సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై చొప్పున టోటల్గా డెబ్బై ఐదు వేల రూపాయల సహాయం అందచేయడం జరుగుతుంది ఇన్ కేస్ మీరు దీన్ని జగనన్న చేయుతా అనుకున్నా సరే ఆప్షన్ బి అనేది రాంగే అవుతుంది ఎందుకంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ప్రొవైడ్ చేస్తారు ఇది లక్ష ఎనభై ఏడు వేల ఐదు వందల ఐదు వందలు ఉంది అంటే ఒక సున్నా ఎక్కువ ఉంది కాబట్టి అలా అనుకున్నా సరే ఇది మీకు రాంగ్ అవుతుంది మీరు ఆన్సర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి నేమ్స్ అనేవి దగ్గర దగ్గరగా ఉన్నావు కానీ ఆప్షన్స్లో జీరోస్ కానీ దగ్గర దగ్గర ఆప్షన్స్ కానీ లేదా వేరే క్వశ్చన్కి ఆన్సర్ కూడా మీకు ఆప్షన్లో ఇస్తూ ఉంటారు కాబట్టి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మీరు ఈజీగా వచ్చే మార్కును మనకి చాలా ఈజీగా పోగొట్టుకుంటారు సో మరి ఆన్సర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా కన్ఫ్యూజ్ చేసే విధంగా ఒక రెండు ఆప్షన్లు కావాలని సరే ఎగ్జామ్ల మనకి సెట్ చేయడం జరుగుతుంది సో జగనన్న చేదోడికి సంబంధించి ఆన్సర్ ఎంత అంటే పదివేల రూపాయలు ఈ జగనన్న చేదోడు స్కీమ్ దేనికి సంబంధించింది అంటే ఈ పథకం కింద టైలర్స్ బార్ పర్స్ వాషర్మ్యాన్ నాయ బ్రాహ్మణులు దర్జీలు రజకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందచేయడం జరుగుతుంది జగనన్న చేయూత అయితే బీసీఎస్టీ మైనారిటీ మహిళలకు మనకి సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై చొప్పున టోటల్గా డెబ్బై ఐదు వేలు అనేది అందిస్తారు సో కన్ఫ్యూజ్ అవ్వకండి జగనన్న చేదోడు వేరు చేయూత వేరు హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ద స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్లో భారత తదుపరి రాయబారిగా ఎవరు నియమితులు అవుతారు నిమి నియమితులయ్యారు ఆన్ సార్ శ్రీమతి మౌనిక కపిల్ మెహతా విచ్ యాంటర్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఖాదీ అండ్ పాట్నా ఖాదీమాల్ బై బీహార్ గవర్నమెంట్ ఖాదీ అలాగే పాట్నా ఖాదీమాల్కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా బీహార్ ప్రభుత్వం ఎవరిని నియమించింది ఆన్ సార్ నటుడు పంకజ్ త్రిపాఠి యాంటర్ పంకజ్ త్రిపాఠిని నియమించడం జరిగింది హూ హూఇస్ నేమ్డ్ ఎస్ ద ఈవై వరల్డ్ ఎంటర్ప్రీన్యూర్ ఆఫ్ ద ఇయర్ ఎవరు ఈవై వరల్డ్ ఎంటర్ప్రీన్యూర్ ఆఫ్ ద ఇయర్గా ఎంపికయ్యారు ఆన్సర్ బయోకాన్ ఎండి అయిన కిరణ్ మంజూర్దా షా విచ్ రైల్వే స్టేషన్ ఈజ్ సెట్ టు గెట్ ద వరల్డ్ లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన రైల్వే ప్లాట్ఫామ్గా ఏ రైల్వే స్టేషన్ నిలిచింది ఆన్సర్ వచ్చి కర్ణాటకలోని హుబాలి రైల్వే స్టేషన్ అనేది మనకి లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్గా నిలవడం జరిగింది దీని యొక్క డైమెన్షన్ చూసుకుంటే ఫోర్టీన్ హండ్రెడ్ మీటర్ లెంత్ అలాగే టెన్ మీటర్ విత్ అనేది ఉంటుంది వరల్డ్ బ్లడ్ డోనర్ డే ఏ రోజు జరుపుకుంటారు ప్రపంచ రక్తదాన దినోత్సవం ఆన్సర్ కింద కామెంట్ చేయండి అలాగే వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేయడం మర్చిపోకండి అలాగే నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఫాలో అవుతూ ఉండండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది లేదా మీరు టెలిగ్రామ్ యాప్లో డైరెక్ట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మన లోగో చూసి మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ